అసలు వీళ్ళందరికీ ఈ రకమైనటువంటి ఈ బాధ కలిగేట్టుగా రావణాసురుడికి వరాలు ఇచ్చి పాడు చేసినటువంటి వాడు అదిగో ఆ చతుర్ముఖ బ్రహ్మగారు. పట్టుకున్నాం పదండి, ఆయన అడుగుదాం అసలు ఎందుకే ఇలాంటి వరాలు ఇచ్చావు అని ఆయన దగ్గరికి పెడదాం పదండి అన్నారు. బ్రహ్మగారి పాప కూడా వచ్చిన వాళ్ళు అందుకనే ఓం బ్రహ్మణే స్వాహ అని తర్వాత బ్రహ్మగారికి కూడా మళ్ళీ ఒక ఆవతి ఉంటుంది, ఆయన కూడా వచ్చి అక్కడ పుచ్చుకోవాలి. పాప ఆయన కూడా వచ్చి పక్కన కూర్చున్నాడు. ఆయన ఈయనేనండి వరాలు ఇచ్చి వాడిని పాడు చేసింది. తెగ బలిసి ఉన్నాడు వాడు, వరాల బలంతో కొవ్వెక్కి ఉన్నాడు ఆ రావణాసురుడు. అంచేత ఈయన పట్టుకుందామని అంత వెళ్ళి బ్రహ్మగారి దగ్గర చుట్టుముట్టారు. ఆయన ఏమిటి వరాలు ఇవ్వడం, ఇచ్చేటప్పుడు కాస్త డిస్క్రిమినేషన్ ఉండద్దా, వాడు సరిగ్గా వాడగలడా వాడలేడా తెలుసు కదా ఇవ్వాలి, ఇలాంటి వరాలు ఇస్తాయట. నా పాటలు ఎవరితో చెప్పుకుంటా, కనీసం నీ కష్టాలు వస్తే నాతోనే చెప్తున్నారు, నాకు వచ్చే కష్టాన్ని ఎవరితో చెప్పుకోవడానికి నాకు రెండు వైపులా వాయింపు, ఇవ్వకపోతే వాడి దగ్గర నుంచి వాయింపు, ఇస్తే మీ దగ్గర నుంచి వాయింపు, ఈ మధ్యలకి రెండు వైపులా వాయింపులు ఉన్నాయి. నేను బాధపడుతున్నాను మీలాకంటే, మీకంటే ఎక్కువ నేను కూడా బాధపడుతున్నానరా. వాడు ఏ టైంలో లేస్తాడో తెలియదు, లేచినప్పుడు కరెక్ట్గా వాడి దగ్గర పంచాంగం పెట్టడం, ఓం ఏవం గుణ విజయం విజిస్తాయామ శ్యామ సుభతిదౌ పంచాంగం చదవాలి వాడికి. ఆ రోజు తిరిగి వారం వర్గం ఏది ఎప్పుడున్నాయో కరెక్ట్గా చదివి చెప్పాలి వాడికి.